వయసుకాలం కదా ఐస్ క్రీమ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమ్య, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో మటన్ కర్రీ చేసినాను, చూడండి. ముందు నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకున్నాను. బాగా సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు. మటన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మటన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవి వేసుకున్న బాగా కలుపుకోవాలి. మటన్కి ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక గంట పక్కకు పెట్టేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకున్నాక కారం
కలుపుకుంటే ఒక గంట నాన పెట్టాలి. గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని దాంట్లో 3 గిట్లు నూనె పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు మన మటన్ ఫ్రై అవ్వాలి కాబట్టి నూనె అనేది ఎక్కువ పోసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు ద్వారాగా వేయించుకోవాలి. ఫ్రై చేసిన ఉల్లిపాయల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసి ఒక అరగంట మగ్గనిద్దాము. ఇది బాగా సిమ్లో పెట్టుకోండి. మంట అనేది ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది, ముక్క అనేది ఉడకదు. దీంట్లో మసాలాలు అనేది ఏమీ వేయమండి, ఇది న్యాచురల్, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఈ కర్రీ సన్న పెడతల్లికి అయితే చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే దీంట్లో మసాలాలు వేయు, అందుకే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాలింతలనే కాదు, ఎవరు తిన్నా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా వేయకపోయినా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కడికి ఎక్కడ